తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారుడు రమణా దీక్షితులు స్పందించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయన్నారు. ఇది శ్రీవారి భక్తులకు బాధాకరమైన పరిణామమన్నారు. స్వామివారికి ఎటువంటి అపచారాలు జరగకుండా పూజలు చేశానన్న దీక్షితులు మనకు అన్నం పెట్టే దేవుడికి శుచిగా నైవేద్యం పెట్టాలని, నెయ్యి కల్తీ జరగడం చాలా విచారకరమని అన్నారు. శ్రీవారి ప్రసాదాల్లో తక్కువ చేయడం అపచారమన్నారు రమణ దీక్షితులు. ప్రసాదాల విషయంలో వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఆర్గానిక్ మిల్లెట్లతో తయారు చేసే ప్రసాదాలు నైవేద్యం పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. తనకు అవకాశం ఇస్తే ఇటువంటివి సరిదిద్దుతానని చెప్పుకొచ్చారు. తనపై ఉన్న కేసులను తొలగిస్తే మళ్లీ స్వామివారి సేవ చేయడానికి సిద్ధమని రమణ దీక్షితులు క్లారిటీ ఇచ్చారు. అటు తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డులో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందానన్న పవన్ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉపయోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పవన్ వ్యాఖ్యానించారు. ఇక ఆలయాల రక్షణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అంతా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత వ్యవహారంపై వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అయ్యారు. లడ్డు వ్యవహారంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పిటిషన్ వేయాలని వైసీపీ అనుకుంటోంది. కూటమి నాయకులు కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తమ హయాంలో లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయని, జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని చెబుతున్నారు.